నాది ఎంఏ హిందీ బట్ ఇప్పుడు ఇచ్చిన టీఆర్టీ హిందీలో టీఆర్టీ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అందులో హిందీ పండితులకు సంబంధించి విద్వాన్ అని చెప్పేసి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ విద్వాన్ క్వాలిఫికేషన్ ఏమైందంటే ఈ టీఆర్టీ 2017లో విద్వాన్ క్వాలిఫికేషన్ 2014 నుంచి యూజీసీ రికగ్నైజ్డ్ లేదని చెప్పేసి దాన్ని ఇప్పుడు టీఆర్టీ నోటిఫికేషన్లో క్యాన్సిల్ చేసిందనమాట. అయితే ఆ టీఆర్టీని క్యాన్సిల్ ఎప్పుడు చేసిందంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజీసీ వాళ్ళని ఈ టీఆర్టీ నిర్వహించడం కోసం దాన్ని అడిగారు ఏ కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి ఏవే లేవు అని చెప్పేసి. ఇప్పుడు తెలిసింది ఆ విద్వాన్ వర్తించి పనిచేయదని చెప్పేసి. అయితే గవర్నమెంట్ సపరేట్గా దానికి సంబంధించి ఒక జీవో ఉంది ఆల్రెడీ, విద్వాన్ ఇక్కడ పనిచేస్తాయని చెప్పేసి. కానీ ఈ టీఆర్టీలో ఆ విద్వాన్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేరు. విద్యా వాలంటీర్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు, అటు టెట్ నిర్వహించుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, అన్నిట్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు, బట్ టీఆర్టీలో ఇస్తలేరు. గురుకులాల్లో మొన్న ఎలిజిబిలిటీ ఇచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక ముందు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ విద్వాన్ని క్యాన్సిల్ చేసేసి ఏదైతే ఎంఏ ఉందో ఎంఏ హిందీ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళని ఎలిజిబిలిటీగా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఇప్పటి ఎలిజిబిలిటీ ఇచ్చి ఇక ముందు నుంచి తీసేస్తే బాగుంటుందని నేను. ఇది అంటే స్టేట్ సంబంధించింది, సెంట్రల్ సంబంధించింది? స్టేట్ సంబంధించింది. ఇప్పుడు ఎంఏ హిందీ చేసినాం కదా, ఇప్పుడు విద్వాన్ అంటే విద్వాన్ సంబంధించి నేషనల్ కదా ఇది, సెంట్రల్ విద్వాన్ కూడా మన ఏవైతే ఈ దక్షిణాది సెంట్రల్ ఉందో హిందీ ప్రచార సభ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలిజిబుల్ ఇవ్వాలి హిందీని కూడా టీఆర్టీలో మీ? అయితే నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటి వరకు అది అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ కాలేదు విద్వాన్ ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి. ఇక ముందు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఈ వచ్చే నోటిఫికేషన్లకి విద్వాన్ ఎలిజిబిలిటీగా తీసుకోమని చెప్పేసి చెప్పి ఇదొక నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఇవ్వడము ఏదో ఒకటి దానికి ప్రాసెస్ చూపించాలి. ఈ విద్వానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, దాని ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట.